విధానం వల్ల ఇవాళ ఏ రాష్ట్రంలో లేనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ మా రాష్ట్రంలో ప్రతి కాన్సెస్సీలో ఏర్పడడం మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లల యొక్క అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎగ్జాంపుల్ చెప్తే సార్, మా దగ్గర దాదాపుగా కాన్సెస్సీలో 6-7 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఎస్టీస్ ఉన్నాయి, ఎస్సీస్ ఉన్నాయి, బీసీస్ ఉన్నాయి, తర్వాత మైనారిటీస్ ఉన్నాయి. ఏ స్కూల్లో కూడా ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఎక్స్పెండిచర్ విషయంలో కానీ స్టాండర్డ్ విషయంలో కానీ చాలా జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క చూస్తుంటే మరి ఈరోజు బాలకృష్ణన్ గారు సోదరుడు చెప్పినట్టు ఇంత చేస్తున్నా, ఇన్ని స్కూల్స్ ఇస్తున్నా గవర్నమెంటు, విపరీతంగా డిమాండ్స్ ఉన్నాయి సార్. విపరీతంగా డిమాండ్స్ ఉన్నాయి. ఒక స్టూడెంట్స్కి 120,000-125,000 ఖర్చు పెడుతున్నా. దీన్ని చూసిన తర్వాత పేదవాళ్ళు, సార్ మా బాబు కూడా కావాలా, మా అమ్మాయికి కావాలా అని వాళ్ళు వస్తూ ఉంటే మేము చిట్టీలు రాసినా రికమెండేషన్ చేసినా అక్కడ సీట్లు లేకపోవడం వల్ల మరి ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు సీట్ల సంఖ్యను పెంచండి, లేదా స్కూళ్ళ సంఖ్యను పెంచితే ఇంకా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఈ విషయంలో, ఎందుకంటే సార్ చదువు ముఖ్యం ప్రతి ఒక్కరికి. మరి పిల్లలు నిజంగా స్టాండర్డ్ చూస్తూ ఉంటే, నేను స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళను మాట్లాడిస్తూ ఉంటే మా స్టాండర్డ్ మించిపోయారు అధ్యక్ష. ఎందుకంటే మేమే ఒక్కోసారి సిగ్గుపడుతున్నాం, మేము వాళ్ళు మాట్లాడే మాటకు వినలేక నిజం కూడా. అంటే మంచి ఇంగ్లీష్, మంచి భాష, మంచి పరిశుభ్రత, మంచి బట్టలు, మంచి షూస్, మంచి బుక్స్, వాళ్ళ చదువు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎప్పుడు చూడనటువంటి సంతోషం. ఇవాళ మన తెలంగాణ ప్రాంతంలో చూస్తున్నటువంటి దాని కార్యకర్తలు గౌరవ ముఖ్యమంత్రి గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని పాఠశాలలు పెంచితే బాగుంటుందని నా అభిప్రాయం అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్.